గంజాయి కేసులో ఉన్న ముద్దాయిల్ అయాసెన్ ను కోర్టు ద్వారా పోలీస్ కస్టడీకి తీసుకుని నూజివీడు పట్టణ పోలీసుల విచారణలో పట్టణంలోని అజరయ్యపేటలో ములుగుమాటి నెహ్రూ గంజాయి అమ్ముతున్నాడనే సమాచారం రావడంతో పోలీసులు రిమాండ్ ముద్దాయిని వెంబడి పట్టుకుని అతని ఇంటికి వెళ్ళగా పరారయ్య ప్రయత్నం చేయగా వెంబడించి నెహ్రూని పట్టుకుని అదుపులోకి తీసుకుని పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. అతని వద్ద నుండి 90 గ్రాముల గంజాయి సీజ్ చేసి అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్లు నూజివీడు డీఎస్పీ అశోక్ కుమార్ గౌడ్ తెలిపారు. అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ నూజివీడు సబ్ డివిజన్లో ఎవరైనా గంజాయి విక్రయించినా రవాణా చేసినా సేవించినా పోలీస్ వారికి సమాచారం ఇవ్వాలని ఇప్పటికే పట్టణంలో గంజాయి సేవించే 100 మందిపై నిఘా ఏర్పాటు చేశామని ఎవరూ కూడా గంజాయికి అలవాటు పడి కేసుల్లో ఇరుక్కోవద్దని ఆయన సూచించారు. నూజివీడు సీఐ మూర్తి, ఎస్ఐలు శివనారాయణ, వెంకటేష్ మరియు పోలీస్ సిబ్బంది గంజాయిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని, గంజాయి విషయంలో ఎవరిని ఉపేక్షించేది లేదని డీఎస్పీ అశోక్ కుమార్ గౌడ్ అన్నారు. తీసుకున్న తర్వాత అతన్ని ఈ పోలీస్ కస్టడీలో ఈ యొక్క గంజాయి అతను అక్కడ మనకి పొజిషన్ ఇక్కడ గంజాయిని కలిగి ఉండటం ఒకటి, ట్రాన్స్పోర్టేషన్ రెండు, రెండోది కన్జంప్షన్, ఆ తర్వాత వచ్చేసి కల్టివేషన్. ఇటువంటి అంశాలు దీనికి అఫెన్సెస్ ఉంటాయి. దాంట్లో భాగంగా ఇతను ఇతను పొజిషన్లో ఉన్నటువంటి ఆ గంజాయి సబ్జెక్ట్ మీద అసలు నీకు ఈ గంజాయి ఎక్కడి నుంచి వచ్చింది అనేటటువంటి ఒక బ్యాక్వర్డ్ సోర్సెస్ గురించి మేము అతన్ని ఇంట్రాగేట్ మన కోర్టు ద్వారా పోలీస్ కస్టడీ తీసుకొని అతని ఇంట్రాగేషన్లో ప్రశ్నించడం జరిగింది. నెహ్రూ అనేటటువంటి వ్యక్తి అతను ఇక్కడ ఉన్నాడు, అతన్ని కూడా అతని పొజిషన్లో కూడా కొంత గంజాయి దొరకడం జరిగింది. కాబట్టి అతన్ని కూడా ఈ ఈ లింక్గా చేసుకుంటూ వీళ్ళిద్దరిని ఇప్పుడు ఆల్రెడీ ఇతన్నేమో పోలీస్ కస్టడీ పూర్తవుతుంది కాబట్టి ఇప్పుడు మేము కోర్టులోకి అతను మేము సరెండర్ చేస్తాము. అలాగే ఈ కొత్తగా ఇతను ఇచ్చినటువంటి లీడ్ ద్వారా ఉన్నటువంటి వ్యక్తిని అతని పొజిషన్లో ఉన్నటువంటి ఆ గంజాయిని దానికి దీని కంటిన్యూషన్లోనే ఈ కేసులో భాగంగానే అతను కూడా ఈరోజు కోర్టుకి ప్రొడ్యూస్ చేస్తున్నాము. అది అందరు కూడా మేము చెప్పేది ఏంటంటే అందరూ కూడా ఒకరోజు కాకపోతే ఇంకో రోజు అయినా సరే మొత్తము మేము ఆల్రెడీ దీని మీద చాలా తీవ్రంగా మేము దృష్టి పెట్టాము. మా దగ్గర ఆల్రెడీ 100 మంది వరకు లిస్ట్ మా దగ్గర పేర్లు మా దగ్గర ఉన్నాయి. అటువంటి అన్నిటి కూడా మేము వాళ్ళందరి మీద కూడా దృష్టి పెట్టేసేసి హిస్టరీ షీట్స్ కూడా ఓపెన్ చేస్తాము. హిస్టరీ షీట్స్ కూడా ఓపెన్ చేసి వాళ్ళ మీద తరచూ నిరంతర నిఘాని ఏర్పాటు చేసి దీన్ని మరలా ఇంకా చేయకుండా చేస్తాం. కాబట్టి యూత్ అందరూ కూడా తెలుసుకోవాలి. తెలుసుకొని వాళ్ళు ఇటువంటి వాటికి దూరం అయితే ఒక్కసారి గంజాయి కేసులో కనుక ఇరుక్కుంటే వాళ్ళు చాలా వాళ్ళ జీవితం పాడైపోతుందని చెప్పేసి మీరందరూ కూడా కొంచెం అడ్వకేట్ చేయాలని చెప్పేసి మా దృష్టి ఆల్రెడీ వాళ్ళ మీద తీవ్రంగా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను.